हेलो वेलकम बैक टू माय चैनल कल्याणीस वर्ल्ड ఈ రోజు ఈ వీడియోలో కంప్లీట్ ఐకియా టూర్ అనేది చూపించబోతున్నాను సో యుఎస్ లో ఐకియా స్టోర్ లో మనకి ఏమేమి దొరుకుతాయి అన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఎందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో మేమెల్లే ప్లేస్ వచ్చేసి పోర్ట్లాండ్ మాకు దగ్గర వచ్చేసి పోర్ట్లాండ్ సో ఐకియా స్టోర్ కూడా మాకు దగ్గరలో పోర్ట్లాండ్లో ఉంది మేమున్న ప్లేస్ నుంచి పోర్ట్లాండ్ వచ్చేసి 22 మైల్స్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ట్రావెలింగ్ టైం కూడా మాకు 40 మినిట్స్ పట్టింది సో పోర్ట్లాండ్ సిటీ వ్యూ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రివర్ మీద బ్రిడ్జెస్ అలాగే వ్యూ కూడా చాలా సీనిక్గా ఉంటుంది ఇక్కడ చాలా వరకు సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా మనకి పోర్ట్లాండ్లోనే ఉంటుంది సో కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా ఇక్కడ ఎక్కువ ఫైనలీ ఐకియా అయితే రీచ్ అయిపోయాము ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి అవుట్డోర్ కి సంబంధించిన ఫర్నిచర్ అంతా ఇట్లా డిస్ప్లేలో ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి షాపింగ్ కార్ట్స్ అలాగే షాపింగ్ బ్యాగ్స్ ఉంటుంది అది తీసుకొని మనం వచ్చేసి మన షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇదంతా వచ్చేసి లివింగ్ రూమ్ కి సంబంధించిన ఫర్నిచర్ సో ఐకియాలో మోస్ట్లీ షాపింగ్ ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందంటే ఎవరైతే ఓన్ హౌస్ తీసుకుంటారో సో వాళ్ళకైతే మోస్ట్లీ ఈ షాపింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఆ హౌస్కి సంబంధించిన ఫర్నిచర్ అలాగే అన్నీ కూడా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్లకుండా అన్నీ అనేది ఒక ప్లేస్లోనే మనకి దొరుకుతాయి సో మనం జస్ట్ ఇట్లా చూసుకొని మనకి ఏదైతే సెట్ అవుతుందో మన హౌస్కి అలా మనకి ఒక ఐడియా కూడా వస్తుంది దాన్ని బట్టి మనం ఫర్నిచర్ షాపింగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఒకవేళ మనకి ఇక్కడ పెట్టిన వాటిల్లో ఏమైనా నచ్చినట్లయితే మనం వాటిని ఫోటో తీసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గర కానీ ఆ ఫోటో కానీ చూపిస్తే వాళ్ళు వచ్చేసి మనకి ఆ ఐటెం అనేది ఇస్తారు సో ఒకవేళ మనకి స్పేస్ కానీ ఉంటే మన కార్లోనే ఐటెం అనేది తీసుకెళ్ళచ్చు లేకపోతే ఇక్కడ వీళ్ళు హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంటుంది కావాలనుకుంటే మనం ఆ హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇవైతే వచ్చేసి మొత్తం బుక్ షెల్ఫ్స్ ఇదంతా వచ్చేసి వర్కింగ్ స్పేస్కి సంబంధించిన ఏరియా సో ఇక్కడ వచ్చేసి మనకి కంప్యూటర్ టేబుల్స్ చైర్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ అనేది అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటాయి ఇదైతే కిచెన్ యూనిట్ సో ఈ కిచెన్ యూనిట్లో వచ్చేసి మనకి కిచెన్కి సంబంధించిన ఏ టు జెడ్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది సో మనకి ఈ యూనిట్ అంతా కానీ నచ్చినట్లయితే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్ అనేది ఉంటుంది సో కంప్లీట్ యూనిట్కి కూడా మనకి ఒక ప్రైజ్ అనేది ఉంటుంది సో మనకి కానీ నచ్చినట్లయితే ఇది ఆర్డర్ పెట్టుకుంటే మనకి మోస్ట్లీ 1 వీక్ లోపల మనకి ఈ యూనిట్ అనేది మన హౌస్లో వచ్చేసి సెట్ చేస్తారు సో దీనివల్ల వచ్చేసి మనకి టైం అనేది కూడా సేవ్ అవుతుంది అలాగే మన కిచెన్ కూడా చాలా మోడ్రన్ లుక్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్ యూనిట్స్ అనేది డిస్ప్లేలో ఉన్నాయి సో మనకి ఏదైనా నచ్చినట్లయితే యాజ్ ఇట్ ఈస్ మనం అవి ఆర్డర్ చేసుకోవచ్చు మనకి ఫెసిలిటీ వచ్చేసి ఇండియా ఐకియాలో కూడా ఉంది సో ఇండియాలో కూడా ఎవరైనా వచ్చేసి వుడ్ వర్క్ చేపించుకోవాలి అనుకుంటే ఒకసారి ఈ మోడల్స్ అనేది చూసుకుంటే మనకు ఒక ఐడియా అనేది వస్తుంది లేదు మాకు అంత టైం లేదు అనుకుంటే మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే సేమ్ యాస్టీస్ ఇవి మనం కానీ ఆర్డర్ పెట్టుకున్నామంటే మనకి ఈజీగా కిచెన్లో అనేది ఇవంతా ఫిక్స్ అవుతుంది లుక్ కూడా మనకి చాలా క్లాసీగా ఉంటుంది సో ఈ సెషన్ అంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ స్టవ్స్ అనేది కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ స్టవ్స్ వచ్చేసి గ్యాస్ అలాగే పవర్తో అనేది రన్ అవుతుంది సో ఇదంతా వచ్చేసి మనకి గ్యాస్తో రన్ అవుతాయి ఈ స్టవ్స్ అంతా నెక్స్ట్ వచ్చేసి పవర్తో వర్క్ అయ్యే స్టవ్స్ కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది ఒకటి ఇండక్షన్ బేస్ అలాగే ఒకటి కాయిల్ వచ్చేసి ఉంటుంది సో ఇక్కడంతా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రో ఓవెన్స్ అలాగే మైక్రో ఓవెన్కి క్యాబిన్ కూడా ఇచ్చున్నారు స్టోరేజ్ క్యాబిన్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇవంతా మనకి కిచెన్కి సంబంధించిన క్యాబిన్స్
ఇక్కడంతా మనకి చిన్న చిన్న గ్లాస్ బౌల్స్ అనేది కూడా ఉన్నాయి. సో వీటిలో వచ్చేసి మనం స్పైసెస్ అలాంటివి ఏమైనా స్టోర్ చేసుకోవడానికి చాలా ఈజీగా అలాగే క్లాసీ లుక్ కూడా ఉంటుంది. ఇక్కడంతా వచ్చేసి డైనింగ్ సెషన్. ఈ ఏరియాలో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్ విత్ డిఫరెంట్ లెన్స్ అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైర్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఇదంతా వచ్చేసి బెడ్డింగ్ సెషన్. ఇది వచ్చేసి బెడ్ కమా సోఫా. సో ఇది వచ్చేసి మనం బెడ్ లాగైనా యూజ్ చేసుకోవచ్చు, అలాగే సోఫా ఆర్ దివానా లాగైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి మనకి కంప్లీట్ బెడ్రూమ్ సెట్. సో ఇక్కడ మనకి ఏది నచ్చినా సరే మనం యాస్టీజ్ ఆ ఫోటో తీసుకొని మనం వచ్చేసి నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఒక 2-3 డేస్లో అనేది మనకి ఫిక్స్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. సో ఈ బాత్రూంలో కూడా సెటప్ అనేది మనము ఇట్లా కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇవైతే క్లోజెట్, బెడ్రూమ్లో క్లోజెట్స్ అనేది కూడా మనకి ఇట్లా డిస్ప్లేలో ఇచ్చారు. సో ఇదంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బంక్ బెడ్స్ ఫర్ కిడ్స్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్ ఫ్రేమ్స్ అనేది కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఏదైనా నచ్చిందంటే దాన్ని కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఇదంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్. సో మ్యాట్రసెస్ అనేది మనకి ఇట్లా డిస్ప్లేలో పెట్టినారు, మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే సో ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ విత్ అస్. ఇవంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్. పిల్లోస్ అనేది మనకి ఇట్లా రోల్ చేసి ఉంటారు, వన్స్ కవర్ ఓపెన్ చేసామంటే మనకి పిల్లో అనేది ఎక్స్టెండ్ అయ్యి లుక్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి వాకిన్ క్లోజెట్స్. సో క్లోజెట్స్ కూడా మనకి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, అలాగే అల్ట్రా మోడర్న్ లుక్ కూడా ఉంటుంది. ఇట్లా క్లోజెట్కి వచ్చేసి మనకి ఎల్ఈడి డిస్ప్లేతో కూడా క్లోజెట్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో మనకి ఓన్లీ వుడ్తో కావాలన్న డోర్స్ వుడ్తో ఉంది, లేకపోతే మనకి వుడ్ మీద గ్లాస్ మిర్రర్ వచ్చి కావాలన్నా మనకి అవైలబుల్లో ఉంటుంది. సో మనకి ఏది లుక్ కావాలన్నా మనం ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు ఆ విధంగా మనకి చేసి డెలివరీ అనేది చేస్తారు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ సెషన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి కిడ్స్కి సంబంధించిన బెడ్రూమ్ థీమ్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి న్యూబోర్న్కి సంబంధించిన బెడ్రూమ్ థీమ్స్. నెక్స్ట్ ఈ సెషన్ అంతా మనకి వచ్చేసి ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసెస్, బౌల్స్, స్పూన్స్ అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సేమ్ ఈ ప్రోడక్ట్స్ మనకి ఇండియాలో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇదంతా వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ సెషన్. సో డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాఫ్ట్ టాయ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, కాకపోతే కొంచెం ప్రైస్ అనేది మనకి ఎక్కువ ఉంది. ఇదంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెడ్ షీట్స్. సో కిడ్స్కి వచ్చేసి డిఫరెంట్ థీమ్స్తో బెడ్ షీట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవంతా వచ్చేసి బెడ్ కవర్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా మనం బెడ్స్ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ నైట్ ల్యాంప్స్, అలాగే ఇవి వచ్చేసి ఏరియా రగ్స్. ఇవి కూడా కిడ్స్ బెడ్రూమ్కి వచ్చేసి చాలా బాగుంటుంది, ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థీమ్స్తో వచ్చేసి మనకి ఏరియా మ్యాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇవంతా నైట్ లైట్స్ అవన్నీ డిస్ప్లేలో పెట్టున్నారు. సో ఇది వచ్చేసి కిడ్స్ ఆడుకోవడానికి సంబంధించినవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉన్నాయి. సో ఇదంతా వచ్చేసి గేమింగ్ సెషన్. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగోస్, అలాగే మినియేచర్ కిచెన్ సెట్స్, అలాగే సాఫ్ట్ టాయ్స్, నెక్స్ట్ అబాస్కస్, వుడ్తో చేసిన ట్రైన్స్, మ్యాగ్నెటిక్ బ్లాక్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. కిడ్స్కి సంబంధించిన స్టోరీ బుక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి.
నెక్స్ట్ ఈ సెషన్కి వచ్చామంటే మనకి కిచెన్కి సంబంధించిన యుటెన్సిల్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కాఫీ మెషిన్స్ అనేది కూడా ఉంది, కాఫీ ఫిల్టర్ మెషిన్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్, కెటిల్స్, అలాగే గ్లాసెస్ అవన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి షుగర్, కాఫీ పౌడర్ స్టోరేజ్ కంటైనర్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సింగ్ బౌల్స్, అవంతా వచ్చేసి మనకి వుడ్తో తయారు చేసిన బౌల్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో పెట్టినారు. ఇవైతే వచ్చేసి మనకి గ్లాస్ బౌల్స్ మీదకి ఒకవేళ లిడ్స్ కానీ డ్యామేజ్ అయితే మనం అలా లిడ్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇవంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ మగ్స్ అన్నమాట. సైజుని బట్టి మనకి ప్రైస్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ $1 నుంచి కూడా మనకి కాఫీ కప్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ మెటీరియల్స్తో చేసిన మిక్సింగ్ బౌల్స్. సో ఇదైతే మనకి వుడ్తో చేసిన మిక్సింగ్ బౌల్, దట్ బ్యాంబూతో తయారు చేశారు ఈ వుడెన్ బౌల్స్ అనేది. సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది, ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంది. ఇక్కడంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లేట్స్, అలాగే బౌల్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో ఇవంతా వచ్చేసి మనకి సెరామిక్తో చేసిన ప్లేట్స్ అండ్ బౌల్స్. సో సైజుని బట్టి కూడా మనకి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ప్లేట్ రేంజ్ వచ్చేసి 70 సెంట్స్ నుంచి అయితే మనకి స్టార్ట్ అయ్యింది. 70 సెంట్స్ నుంచి సెట్ ఆఫ్ 4 ప్లేట్స్ వచ్చేసి మనకి $8 అలా పడుతుంది. ఇదంతా వచ్చేసి మనకి కట్లరీ యూనిట్. ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్, అలాగే ఫోక్స్, అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి కుల్ఫీ మోల్డ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఈ కుల్ఫీ మోల్డ్ ప్రైస్ కూడా వచ్చేసి మనకి $2.5 to $3 అనేది ప్రైస్ అనేది ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఈ సెషన్ వచ్చేసి మనకి డిషెస్ డ్రైయింగ్ క్లాత్. సో మనం వచ్చేసి డిష్ వాష్ చేసేసుకొని ఈ క్లాత్ మీద కనిపెట్టుకుంటే వాటర్ అంతా అనేది ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ క్లాత్ కూడా మనకు వచ్చేసి $1.5 or $2 అనేది ప్రైస్ అనేది ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడంతా వచ్చేసి మనకి బౌంటీ హోల్డర్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్సింగ్ బౌల్స్, స్ట్రైనర్స్ అవంతా ఇక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే క్వాలిటీ వైజ్ అయితే ఇక్కడ చాలా స్టాండర్డ్గా ఉంటుంది క్వాలిటీ. సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో వుడెన్ స్పాటులాస్, అలాగే ఇక్కడ వచ్చేసి గ్రేటింగ్కి సంబంధించిన టూల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాపింగ్ బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అన్నీ అయితే మనకి ఇక్కడ వుడ్తోనే తయారు చేస్తున్నారు చాపింగ్ బోర్డ్స్. సో ఇవైతే మనకి కుకింగ్ యుటెన్సిల్స్, ఇవంతా మనకి స్టీల్ యుటెన్సిల్సే ఉంటుంది ఇక్కడ. సో ఇవి కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ కప్స్, అలాగే లెమన్ స్క్వీజర్స్, యాపిల్ కటర్స్, ఎగ్ కటర్స్, అలాగే జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకునే మెజరింగ్ కప్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ప్రెషర్ కుక్కర్స్ కూడా ఉంటుంది, కాకపోతే ఇండియా ప్రైస్తో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేసి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా వెజల్స్ మీదకి లిడ్స్ కావాలన్నా ఇలా సపరేట్గా లిడ్స్ కూడా మనకి అవైలబుల్లో ఉంటాయి. ఇవంతా వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇవంతా కాస్టర్ ఐరన్తో చేసిన ఫ్రైయింగ్ ప్యాన్స్. ఈ సెషన్ అంతా వచ్చేసి మనకి బేకింగ్కి సంబంధించిన అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్లో ఉంటుంది. సిలికాన్ మ్యాట్స్ కానివ్వండి, ఇవంతా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది.
సో ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ డిస్పెన్సర్స్ అనేది కూడా ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసి రోల్ కూడా ఇక్కడ పెట్టున్నారు. ఇది కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఇవంతా వచ్చేసి మనకి స్టోరేజ్ యూనిట్స్ అన్నమాట. కిచెన్కి సంబంధించిన స్టోరేజ్ యూనిట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జిప్ లాక్ కవర్స్ అన్నమాట. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ సైజెస్ అలాగే డిఫరెంట్ డిజైన్స్లో మనకి ఇక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ ఈ సెషన్ వచ్చేసి మనకి అంతా కంఫర్ట్ సెట్స్ అనేది దొరుకుతాయి. క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది, కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. సో ఇవంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టవల్స్, హ్యాండ్ నాప్కిన్స్ అవంతా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. బాత్రూమ్కి సంబంధించిన మెటీరియల్స్ అంతా, బాత్రూమ్ మ్యాట్స్ కానివ్వండి, అంతా ఇక్కడ మనకి అవైలబుల్ ఉంది. ఈ బాత్రూమ్ మ్యాట్స్ కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే బాత్రూమ్ స్టూల్స్, బాత్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ యూనిట్స్ అవంతా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇవంతా వచ్చేసి బాత్రూమ్ క్లీనింగ్ సెట్స్ అన్నమాట. సో ఇది కాస్ట్ కూడా మనకి చాలా తక్కువగానే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాప్స్ అనేది కూడా డిస్ప్లేలో పెట్టినారు. అలాగే బాత్రూమ్కి సంబంధించిన క్యాబిన్ షవర్స్ అవంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఇదంతా వచ్చేసి బాత్రూమ్ కర్టన్స్, అలాగే బాత్రూమ్ హ్యాంగర్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ సెషన్ అంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్టన్స్ అనేది, క్లాత్ కర్టన్స్, అలాగే ఫ్యాబ్రిక్ అనేది మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ కూడా ఉంటుంది. ఈ సెషన్ అంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియా రగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడైతే కొన్ని వచ్చేసి మనకి మంచి ఆఫర్లోనే అవైలబుల్లో ఉన్నాయి. సో క్వాలిటీ వైజ్ అనేది ఇక్కడ చాలా బాగున్నాయి. సో వీ కెన్ ఇన్వెస్ట్ మోర్ మనీ ఇన్ ద ఏరియా రగ్స్. సో ఈ ఏరియా రగ్స్ మనకి బయట వచ్చేసి $50 అట్లా పడుతుంది. ఇప్పుడైతే క్లియరెన్స్లో పెట్టినాడు కాబట్టి $34కి వచ్చేసి ప్రైస్ అనేది పెట్టినాడు. ఇవంతా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరేజ్ బిన్స్. ఇవైతే మనకి వుడ్తో తయారు చేస్తున్నారు ఈ స్టోరేజ్ బిన్స్ అంతా, వుడ్తో. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లాత్తో కూడా చేస్తున్నారు. అలాగే మనకి మెటల్తో, అలాగే ప్లాస్టిక్. సో ఇట్లా డిఫరెంట్ మెటల్ మెటీరియల్స్తో పాటు మనకి ఇక్కడ వుడ్ స్టోరేజెస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇదంతా వచ్చేసి మనకి స్టోరేజ్ బిన్స్ అన్నమాట. ఇదైతే మనకి షూ స్టోరేజ్ ర్యాక్స్. సో దీంట్లో కూడా మనకి వుడ్తో చేస్తున్నారు షూ స్టోరేజ్ ర్యాక్, అలాగే మనకి ఐరన్తో కూడా చేస్తున్నారు, అలాగే ప్లాస్టిక్తో కూడా మనకి ఇక్కడ షూ స్టోరేజ్ ర్యాక్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఈ సెషన్ అంతా వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. ఈ లైట్స్ కూడా మనకి హౌస్కి తగ్గట్టు మనం అనేది అరేంజ్ చేసుకోవచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ఐడియా అబౌట్ దట్. సో ఇవంతా వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్. సో సింగిల్ ఫోటో ఫ్రేమ్స్ దొరుకుతుంది, అలాగే మనకి కాంబోలో కూడా దొరుకుతాయి. సో 6x6 నుంచి మనకి పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ దాకా కూడా మనకి అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఈ సెషన్ వచ్చే లోపల ఇదంతా గార్డెనింగ్ సెషన్. ఇక్కడ వచ్చేసి మనకి న్యాచురల్ ప్లాంట్స్, అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మనకి దొరుకుతాయి. ఇవంతా వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అండ్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్.
అండ్ పాటింగ్కి సంబంధించిన పాట్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ సెషన్ అంతా వచ్చేసి మనకి వచ్చేసి న్యాచురల్ ప్లాంట్స్, ఇవైతే చాలా ఫ్రెష్ ఉన్నాయి. కాకపోతే మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే అనిపించింది. ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనేది ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సమ్ టైప్స్ ఆఫ్ బోన్సాయి ప్లాంట్స్, అలాగే లక్కీ ప్లాంట్, ఇదైతే మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అయితే నాకు ఇక్కడ చాలా కాస్ట్ అనిపించింది. ఆ చిన్న మనీ ప్లాంట్ వచ్చేసి $20 అనేది పెట్టున్నారు. కాకపోతే ప్లాంట్స్ అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నేనైతే కంప్లీట్ ఐకియా అనేది మీకు ఈ వీడియోలో చూపించాను. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.